వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, నేను ఈరోజు మీకు ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో టెక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి సిస్టంలో ఇలా ఉన్నాయండి, ఇన్ని ఫోల్డర్స్లో అలా ఇలా పెట్టుకున్నాం కదా. సో మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కొన్ని డిలీట్ చేసేస్తాం, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మీకు డిలీట్ చేసే చూపిస్తాను, చూడండి. నేను దీన్ని డిలీట్ చేసేస్తాను, అయితే డిలీట్ చేస్తున్నాను, నేను కొన్ని డిలీట్ చేస్తాను ఇక్కడ. సో ఐ జస్ట్ వాంట్ టు డిలీట్ అన్వాంటెడ్, అన్నెసరీ, నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఐ జస్ట్ వాంట్ టు డిలీటెడ్, ఓకే? సో డిలీట్ చేసాము, అయిపోయింది అనుకుంటాం కదండి. సో ఓకే, నేను ఇంకొన్ని చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఇంపార్టెంట్, ఈ వీడియో ఇంపార్టెంటే అనుకున్నాను, అయినా సరే నేను డిలీట్ చేస్తాను. అప్పుడు పొరపాటున అయ్యో డిలీట్ చేశాను, డిలీట్ అయిపోయింది అనుకుంటుంటాం కదా. బట్ నో ప్రాబ్లం అండి, మీరు అట్లా ఏమైనా అన్నెసరీ అయితే డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసిన తర్వాత మనకి సిస్టంలో అయితే రీసైకిల్ బిన్లోకి వెళ్తాయి కదా, ఓకే? ఇక్కడ వెళ్ళాయి ఇప్పుడు ఇవన్నీ. సో దీంట్లో ఏమైందంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా నాకు అనవసరమైన పంపించాను అనుకోండి, అప్పుడు నేను దీన్ని డిలీట్ చేసుకొచ్చేది అనవసరం అనుకోండి, నేను దీన్ని ఇలా డిలీట్, నాకు అనవసరం ఇప్పుడు నాకు ఇంకా అవసరం లేదనుకున్నప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు, ఓకే? ఇప్పుడు నాకు ఇది అవసరం లేదంటే మొత్తం డిలీట్ చేస్తాను, అంటే ఈ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి కూడా నాకు అది రిమూవ్ అయిపోతుంది ఒకటి. సో మరి ఇప్పుడు ఇందులోకి వచ్చేసినంటే మొత్తం డిలీట్ అయిపోయినట్టే అని అంటే కాదండి. మీరు ఒకవేళ ఏదైనా మీకు ఇంపార్టెంట్ మీకు కావాలనిపించింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది పింక్ బర్డ్స్ అని ఒక ఇది ఉంది, దీన్ని నేను తీసుకురావాలి, నాకు మళ్ళీ కావాలి ఇది, అలాంటప్పుడు మీరు ఏం భయపడదు. వెరీ సింపుల్ టిప్ ఇది, మీరు అన్వాంటెడ్ డిలీట్ చేయండి, రీసైకిల్ బిన్లోకి వెళ్తే. మొత్తంగా వద్దనుకుంటే మొత్తం రీసైకిల్ బిన్లోకి వెళ్ళి కూడా డిలీట్ చేసుకోవచ్చు అదొకటి. లేదు, రీసైకిల్ బిన్లోకి వెళ్ళింది మళ్ళీ నాకు ఒకటి కావాలి, అయ్యో చూసుకోకుండా నేను డిలీట్ చేశాను అనుకున్నప్పుడు, మీరు ఒకవేళ అట్లా జరిగినప్పుడు ఏం చేయాలంటేనండి, సింపుల్, ఈ రీసైకిల్ బిన్లోకి వెళ్ళేసి మీకు ఏ ఫైల్ కావాలో అది చూస్ చేసుకొని దాన్ని జస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి పెట్టుకోండి. చూసారా, నాకు ఇక్కడ సిస్టమ్ పైకి డ్రాగ్ అయిపోయిందన్నమాట, ఓకే? సో ఇప్పుడు మనకు కావాలనుకునే అనేవి ఇట్లా డ్రాగ్ చేసుకుంటే మళ్ళీ మనకు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట, ఓకే గైస్? అర్థమైంది కదా. సో దిస్ ఇస్ ద సింపుల్ ట్రిప్ అండి. మీకు కనుక ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని విషయాలు మీకు చెప్తూనే ఉంటాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టిప్ అండి. మీకు అన్నెసరీ అనుకుంటే డిలీట్ చేయండి, మొత్తంగా వెళ్ళిపోతాయి ఒకటి, మళ్ళీ రీసైకిల్ బిన్లో కూడా వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ మీకు కావాలి వెనక్కి అనుకున్నప్పుడు ఇలా డ్రాగ్ చేసి సింపుల్గా చేసుకుంటే అదొక ట్రిక్ అన్నమాట, ఓకే గైస్? మీరు ఒక చిన్న విషయం ఏమైనా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి మంచి టిప్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ సెక్షన్లో కూడా కమెంట్ పెట్టండి, ఓకే? విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.